స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం సిద్ధిపేట జిల్లా చేర్యాల మండలంలో అధికారులు ప్రజా ప్రతినిధులు జెండా పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ అంకుగారి స్వరూపారాణి శ్రీధర్ రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో పాత బస్ స్టాండ్ వద్ద జేఏసీ చైర్మన్ రామగుళ్ళ పరమేశ్వర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద పట్టణ అధ్యక్షులు నాగేశ్వరరావు స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ సత్యనారాయణ రెడ్డి చేర్యాల మండల పరిషత్ కార్యాలయం ముందు ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్ చేర్యాల వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో మార్కెట్ చైర్మన్ సుంకరి మల్లేశం గౌడ్ చేర్యాల వ్యవసాయ సహకార సంఘం ముందు వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ వంగ చంద్రారెడ్డి చేర్యాల మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ఇన్చార్జ్ తహసీల్దార్ దయాసాగర్ రెడ్డి చేర్యాల మండల ముస్తియాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ ఎల్లారెడ్డి భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మిక సంఘం చేర్యాల పట్టణ అధ్యక్షులు జంగిలి కృష్ణయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం, ఏఎంసీ వైస్ చైర్మన్ పూర్మ వెంకట్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ రెడ్డి, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు పలువురు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా చీరాల మండలం ముస్తాల గ్రామంలో ఈరోజు 77వ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు మా గ్రామంలో ఘనంగా హైస్కూల్ పిల్లలు గ్రామ పెద్దలతో ఘనంగా జరుపుకోవడం జరిగింది. స్వాతంత్ర పాల్గొన్న ఫలితంగా చనిపోయిన వాళ్ళు ఫలితంగా ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చిన సందర్భంగా ఈరోజు 77వ స్వాతంత్ర దినోత్సవం స్టార్ట్ అన్న 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చేర్యాల పట్టణ ప్రజలకు అలాగే ఇక్కడికి వచ్చినటువంటి గురప్రముఖులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ అహింసావాదంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మన కేసీఆర్ గారు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడ లేని విధంగా చేస్తున్నారు కాబట్టి దేశం మొత్తం తెలంగాణలో నెంబర్ వన్గా ఏర్పడింది కాబట్టి దేశ ప్రజలు మన అందరూ తెలంగాణ ఏవైతే సంక్షేమ పథకాలు జరుగుతున్నాయో దేశం మొత్తం మాకు కావాలని చెప్పి రైతులు అలాగే దేశ ప్రజలు కూడా కోరుకుంటారు కాబట్టి ఈసారి తప్పకుండా కేసీఆర్ని అత్యధికమైన గెలిపించి దేశ ప్రజలను చేయాలని చెప్పి కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తాను. 77వ స్వాతంత్ర వేడుక సందర్భంగా మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి చేర్యాల ప్రముఖులు, వ్యాపారవేత్తలు, నాయకులు, న్యాయవాదులు అందరికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా 77 ఏళ్ల పాలనలో మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి గాంధీ ఆధ్వర్యంలో గాంధీ నాయకత్వంలో ఎట్లయితే స్వాతంత్రం వచ్చిందో అది మన తెలంగాణకు విముక్తి కల్పించిన కేసీఆర్ మరో గాంధీగా కొనియాడుతూ ఈ సందర్భంగా కేసీఆర్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. సందర్భంగా మన కేసీఆర్ యొక్క నాయకత్వంలో సస్యశ్యామలంగా నీరు అందించుట్ల ఘనత కేసీఆర్కే దక్కింది. కాబట్టి అందరికీ పురప్రముఖులకు, మా యొక్క డైరెక్టర్లకు, మా చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ చేర్యాల మండల ప్రజలకు, అధికారులకు, అనధికారులకు, పత్రికా మిత్రులకు, ముఖ్యంగా టీజీఎన్ యాజమాన్యానికి 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.